కెమెరా ఎంత పెడతారప్ప అన్న నువ్వు రోడ్ సైలెన్స్ సైలెన్స్ బయటకు వచ్చా ఆయన ఎక్కడ ఉందో నాయన కావాలి, ఆయన సాయం చేసినప్పుడు తప్పు లేదు, మంచి సంతోషం ఉందా విషయాలు బయట పోతుంది, కానీ స్విచ్ ఆఫ్ అయింది, బంతు పోసుకుంటాడన్నా మన ఏరియాలో వచ్చేది బంతు పోసుకోబోతుంది, ఈ బాధలు కెమెరాలు వెనక పెట్టుకోండి శ్రీచంద్ర బ్రో శ్రీకాంత్ ఎందుకని అట్లా వచ్చి ఆగరాదా ఇప్పుడు మాట్లాడి వినపడట్లేదు మీద పడుతుంది ఏం చేస్తున్నావు మాట్లాడలేదు ఇద్దరు ఎంతమంది మనవలు మనవాళ్ళు ఎంతమంది ఏం చదువుతున్నావు ఎక్కడ చూస్తున్నావు
స్కూల్ హాస్టల్ అమ్మా నాన్న అమ్మ ఇక్కడ నెట్ ఎంత ఒకటి ఏంటంటే ఇంకోటి సారే పంపించిండు, నాకు కేసీఆర్ గారే పంపించిండు. సార్ నీ వీడియో చూసి చూసి బాగా బాధపడ్డాడు. అంటే సార్ కూడా అలా ఇంత కష్టం వచ్చింది మాట్లాడిన మాట కరీంనగర్ లో చెప్పు నా మాట అని చెప్పిన కరీంనగర్ లో మాట్లాడు చెప్పు నా గురించి మళ్ళీ చెప్పిండు అని చెప్పు అన్నావు. ఇవన్నీ విన్నాడు, ఇన్ని నీకు ధైర్యం చెప్పినామని మాకు పంపించిండు. నాకు జగన్ అన్నకు భూపాల్ అన్న పంపించిండు. పోలీసులు వచ్చి వాళ్ళ విధి తీసుకొని కడిగి బాధ్యత ఇక్కడ నన్ను జబర్దస్తు చేస్తుందంటే ఆయన తీసుకొని మా అయ్యకుని తీసుకొని ఇద్దరిని తీసుకొని వచ్చి కడిగి తీసి ఎడగొట్ట బాగుండదని మెల్లగా బండ పెట్టాను అయ్యా పీకినాను మన మాయ చెప్పినా కానీ అమ్మల్ల నేను వారికి ఇంత పాట అమ్మడికి ఇంత రాయి బాధ రాయి మూడు చుంటలు చేసి ఆడేసి వాడు నేను పోయి ఎడగొట్టాలని కడిగి మొత్తం ఎడగొట్టున్నాను. ఏమో చేసిన ఆయన వద్దు వారి పాపాలు పోయినాను మన పాపాలు మనం పుణ్యం కట్టుకోవాలి. సన్ని కూర్చో కొంచెం ఏం అవసరం ఉన్నా భూపాల కృష్ణాయుడు అని చెప్పు, వాళ్ళు వస్తారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తారు. నీ వల్ల ఏమి లేదు, నీ వల్ల చాలా చాలా మందికి తెలివి వచ్చింది నీ వల్ల. ఏం కాబట్టి ధైర్యం ఉండు. అవునండి.
రైతు 10 బోర్లు వేసారు పక్క జరగదు మరి మళ్ళీ ఇటు ఎందుకు వస్తా అరే అటే జరుగు సారు సారు ఇటే వస్తుండు మాట మాట్లాడితే దాని కిలో చూసి వచ్చింది నేను కాలం కాలేదు అమ్మా నీళ్ళు వస్తలేవు ఇబ్బంది అవుతుంది రైతులు నా మాట మళ్ళీ చూసి వచ్చింది నేను వచ్చింది ధైర్యం ఉంటుంది సార్ ఈ సార్లో ఫుల్ నీళ్ళు ఉన్నాయి సార్ సార్ ప్రభుత్వం లేదు అయినప్పటికీ మీకోసం కొట్లాడుతున్నాను రాజభాయ్ కొట్లాడడం మీకు నీళ్ళు వచ్చినట్టు చేస్తాం.